ఇచ్చిన మాట నిలుపుకునే నైజం చెప్పింది చేసి చూపే గుణం నమ్మకానికి నిలువెత్తి రూపం విశ్వసనీయతకు పోగు పోసిన ఆకారం మేనిఫెస్టోనే పవిత్ర గ్రంథం ప్రజల నమ్మకమే తారక మంత్రం ఈ మాటలు సరిగ్గా వైసీపీ అధినేతకు సరిపోతాయి ఎందుకు ఎలా అంటారా మీరే చూడండి ఎన్నికల సమయంలో కేవలం మేనిఫెస్టోని మాత్రమే చూసి జనం ఓటు వేయరు నాయకుడిపై నమ్మకంతో ఓటు వేస్తారు చెప్పిన మాటలు కాదు చేసిన పనులు చూసి ఓటు వేస్తారు నమ్మకానికి నిలువెత్తు రూపంగా నిలబడితే ఓటేస్తారు యాభై తొమ్మిది నెలల పాలనలో ఏపీసీఎం వైఎస్ జగన్ అలాగే అవతరించారు ఒక్కరోజు గడువు కూడా దాటకుండానే గడప ముందు ఇస్తానన్నది జనం చేతికి అందించారు అందుకే అతనేం చెబుతాడో అదే చేస్తాడో అని ప్రజలంతా నమ్ముతున్నారు అమలు సాధ్యం కాదని తెలిస్తే ముందే కుండబద్దలు కొట్టేస్తాడు అలవి కాని హామీల జోలికి వెళ్లడు అయ్యేది ఉంటే చెయ్యకుండా వదిలిపెట్టడని జనం గుండెల్లో చెరగని ముద్రపడిందే రెండు వేల పంతొమ్మిదిలో చెప్పిన పథకాలన్నింటినీ వైసీపీ సర్కార్ ఈ ఐదేళ్లలో సామాన్యుడి దగ్గరికి తీసుకెళ్లిందే పేదవాడికి అందించింది ఇప్పుడు సీఎం జగన్ సభలకు తండోపతండాలుగా తరలివస్తున్న ఆ జన ప్రవాహాన్ని చూస్తేనే అది అర్థమవుతోంది జగన్ తో ఎవరున్నారో జగన్ ఎవరి గుండెల్లో ఉన్నాడో మేమంతా సిద్ధమంటూ పైకి లేస్తున్న చేతులను చూస్తేనే తెలిసిపోతుంది మనందరి ప్రభుత్వం అమలు చేస్తా ఉన్న స్కీములు లిస్టు చదువుతా ఉంటే చంద్రబాబు నాయుడుకు పిచ్చి కోపం వస్తా ఉంది మీరంతా కూడా చూస్తా ఉన్నారు కదా కోపాన్ని మీరంతా కూడా చూస్తా ఉన్నారు కదా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఆయనకింత పిచ్చి కోపం మన మీద ఎందుకు వస్తా ఉంది అని అంటే దానికి కారణం ఈ యాభై తొమ్మిది నెలలుగా ఈ యాభై తొమ్మిది నెలలుగా గతంలో ఎప్పుడు జరగని విధంగా గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈ యాభై తొమ్మిది నెలల పాలనలో మీ బిడ్డ విప్లవాలు తీసుకొచ్చాడు కాబట్టి ఆయనకు పిచ్చి కోపం వస్తా ఉంది మన మీద పవిత్ర గ్రంథంగా భావించిన వాళ్ళను అంతకు ముందు చూసామా ఒక భగవద్గీతలా కురాన్ లా బైబిల్లా భావించిన వారు ఉన్నారా హామీ ఇచ్చామంటే అమలు చేయాల్సిందే అని నమ్మిన వారు కనిపించారా ప్రజలు గొర్రెలు ఎన్నికల వరకే చెప్పిన హామీలు గుర్తుంటాయి ఆ తర్వాత వాళ్లే అన్ని మర్చిపోతారు అని అధికార పీఠమెక్కి ఆ తర్వాత మేనిఫెస్టోను మాయం చేసిన వారు మన కళ్ల ముందే ఉన్నారు నోటికొచ్చిన హామీలిచ్చి ఎన్నికల్లో గెలవగానే ఓటేసిన ప్రజలను గాలికి వదిలేసిన నాయకులు ఇప్పటికీ కనిపిస్తున్నారుగా మళ్లీ అవే పాత పాటలతో కొత్త వేషాలతో జనం ముందుకొస్తున్నారు చెబుతున్న పథకాలకు చేస్తామంటున్న కార్యక్రమాలకు ఎంత ఖర్చవుతుందో ఎలా డబ్బులు వస్తాయో లెక్కలేమైనా ఉన్నాయా అదేమీ లేదు మోసంతో ఎలాగైనా గద్దెనెక్కాలని సీఎం సీట్లో గద్దల్లా వాలిపోవాలని ప్రజల్ని మరోసారి నైవంచన చేసేందుకు అభివృద్ధి తోలు కప్పుకుని అధికారం కోసం అర్రులు చాస్తున్న మేకవన్నె పులుల్లా తాను కాదని ఒక లక్ష్మణ రేఖ గీశారు సీఎం జగన్ ఎవరు చేశారు పేదలకు మంచి పనులు ఎవరు తీర్చారు అవ్వాతాతలాకలి ఎవరిచ్చారు అక్కా చెల్లెలకు అమ్మఒడి ఎవరు చదివించారు పేద పిల్లలను ఇంగ్లీష్ చదువులు ఎవరందించారు ఆరోగ్యశ్రీతో లక్షలాది రూపాయల ప్రైవేట్ వైద్యం ఎవరిచ్చారు చేతివృత్తులకు ఊతం నవరత్నాలతో తెలుగునాట నూతన చరిత్ర లిఖించిందెవరు సంక్షేమానికి చిరునవ్వుల చిరునమ్మగా నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి కనిపిస్తే ఆ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ జగన్ అదే గుండె తడితో అదే ప్రేమ గుణంతో పేదలకు మంచి చేసే పాలకుడుగా అవతరించాడు యాభై తొమ్మిది నెలల కాలంలో చెప్పిన మాట చెప్పినట్టుగా ఇచ్చిన హామీ ఇచ్చినట్టుగా చేసి చూపించాడు ఐదేళ్ల పాలన తర్వాత మళ్లీ రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోలోనూ జగన్ బో స్పష్టమైన రోడ్ మ్యాప్ను ప్రజల ముందు పెట్టాడు ఇది నేను చేసింది ఇకపై ఇది నా వల్ల జరిగేది అంటూ పక్కాగా చెప్పేశారు ఇన్నాళ్లు ఎలా కమిట్మెంట్ తో పనిచేశానో వచ్చే ఐదేళ్లు అధికారం ఇస్తే కూడా అంతే కమిట్మెంట్ తో పేదల గుండెల కోసం పనిచేస్తానని రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోను ప్రజా కోర్టులో పెట్టేశారు అరచితిలో స్వర్గం చూపించే వారిని కాకుండా సంక్షేమాన్ని డోర్ డెలివరీ చేసే తనకు మరొక అవకాశం ఇవ్వాలని చెబుతున్నారు జగన్ మన రాష్ట్రం కాదు ఏ రాష్ట్రం ఎక్కడైతే ఇంతతో ఇంత శాతం ఎవరైనా సంబంధించిన ఏమన్నాయా ఈవెన్ మర రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కూడా మేము అమలు జరపలేదు చంద్రబాబు నాయుడు అంటే ఎలాగ దగ్గ మోసం మాయ కాబట్టి ఆయన అలాగే అమలు జరిపారు పక్కన పెట్టండి ఎన్టీ రామారావు కూడా అమలు జరపలేదు రాజశేఖర్ రెడ్డి గారు దాని మీద కొంత దృష్టి పెట్టారు కొంతవరకు జ జరిగింది ఇది నూటికి నూరు శాతం ఆయన చెప్పాడు కదా మా నాన్నగారు ఒక అడుగు వేస్తే నేను రెండు రోజుల ముందు వేస్తానని ఆ రోజుల్లోనే ఆయన ఇప్పుడు ఇది అంతా చేశాడు అందుకు ఇది ఇక రాబోయే రాజకీయాల్లో రాబోయే తరాలకి ఇది ఒక ఆదర్శం ఎవరు కూడా ఇంకా దీన్ని ఇప్పుడే కాదు జగన్ దెప్పుడు ఒకటే మాట మోసపూరిత హామీలతో గద్దెనెక్కడం కంటే ప్రతిపక్షంలో కూర్చోవడానికైనా ఆయన సిద్ధమే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు మోసపూరిత హామీలు గుప్పించినప్పుడు కూడా కాని హామీలు ఇవ్వవద్దని చరిత్ర హీనుడుగా మిగిలిపోవద్దని జగన్ వాటికి దూరంగా ఉన్నారు అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో కూడా హామీల విషయంలో జగన్ కు ఎంతో మంది సలహాలిచ్చారు ఎన్నికలప్పుడు ప్రజలకు హామీలు ఇవ్వడం సాధారణమే అధికారం హస్తగతం చేసుకోవడమే ముఖ్యమని చెప్పారు కానీ ఆయన వాటికి తలొక్కలేదు అధికారం కోసం అరులు చాచలేదు ఆ రోజు కూడా నేను చెయ్యగలిగినవి మాత్రమే చెప్పా చంద్రబాబు నాయుడుతో నేను పోటీ పడలేకపోయా ఈరోజు నేను గర్వపడతా ఉన్నా నాకు అధికారం రెండు వేల పద్నాలుగులో రాలేకపోయినప్పటికీ కూడా చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా చెయ్యగలిగినేటివి మాత్రమే చేసి చెప్పి అవి మాత్రమే చెప్పి చేసి చూపించి మళ్ళీ ప్రజల దగ్గరికి ఈరోజు చరిత్రలో ఒక హీరోగా ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తున్నాం పాదయాత్రలో చూసిన ప్రజల కష్టాలతోనే ఎన్నికల ప్రణాళికను రూపొందించుకున్నారు చదివించాలని ఉన్నా చదివించలేని తల్లుల పరిస్థితిని కళ్లార చూశారు అమ్మఒడి పథకాన్ని రూపొందించారు అవ్వాతాతల కష్టానికి చలించిపోయారు పెన్షన్లను పెంచారు నా పార్టీ వారు పక్క పార్టీ వారు తేడా లేకుండా కులం చూడకుండా మతం చూడకుండా అర్హులందరినీ జల్లెడపట్టి మరీ వెతికి సంక్షేమాన్ని అందించారు గడప గడపకు వెళ్లి మరీ అందించిన పథకాల లిస్టును ప్రభుత్వ ప్రోగ్రెస్ రిపోర్టును ప్రజల చేతిలో పెట్టారు ఈ ఎన్నికల్లోనూ విస్పష్టంగా రెండు పేజీలతోనే మేనిఫెస్టో రూపొందించి ప్రజలకు అందించారు జగన్ మా నమ్మకం నువ్వే జగన్ అన్నది మేనిఫెస్టో నినాదం నమ్మకమంటే జగన్ జగన్ అంటే అన్నట్టుగా ఈ రెండు పేజీల్లో చేసిన అభివృద్ధిని ఇకపై చేయబోయే సంక్షేమాన్ని అందులో పోతపోశారు చేతనైంది చేయకుండా వదిలివేయనని స్పష్టంగా చెప్పేశారు ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చిన నవరత్నాలను వచ్చే ఐదేళ్లలో మరింత విస్తృతంగా మరింత పక్కాగా అమలు చేస్తామని చెబుతున్నారు జగన్ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ అభివృద్ధిని వేగిరపరుస్తూ ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తూ నయా ఏపీకి సరికొత్త దశ దిశను చూపించేందుకు రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోను రూపొందించామని దాన్నే అమలు చేస్తామని అంటున్నారు ఎందుకు వస్తా ఉంది ఈ యాభై తొమ్మిది నెలలుగా ఈ యాభై తొమ్మిది నెలలుగా గతంలో ఎప్పుడు జరగని విధంగా గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈ యాభై తొమ్మిది నెలల పాలనలో మీ బిడ్డ విప్లవాలు తీసుకొచ్చాడు కాబట్టి ఆయనకు పిచ్చి కోపం వస్తా ఉంది మన మీద మీరందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతానికి గతంలో ఎప్పుడు చూడని విధంగా ఇవాళ నేను చెప్పబోతా ఉన్న అంశాలు గతంలో ఎప్పుడు చూడని విధంగా జరిగాయా లేదా అన్నది మీరే ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా విశ్వసనీయత లేనప్పుడు రాజకీయాలు చేయడం ఎందుకు రాజకీయ నాయకుడంటే తాను చనిపోయాక ప్రతి ఇంట్లో ఫోటో ప్రతి గుండెలో రూపం ఉండాలన్నది జగన్ సిద్ధాంతం అందుకే ఇచ్చిన హామీలను ఐదేళ్లలో ఎంతో నిష్ఠగా అమలు చేశారు ఎక్కడా లంచాలనే ప్రస్తావన లేకుండా నగదు బదిలీ ద్వారా సంక్షేమాన్ని గడప గడపకు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏది దాటే తెప్పదలేసినట్లు చంద్రబాబు వైఖరి కాదు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తాడు అదే చేశాడు ఇప్పుడు నేను చెప్పేది కూడా అదే జరుగుతాదని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను దేశంలో ఎక్కడా లేనంతగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అవ్వాతాతలు వికలాంగులు వితంతువులకు మూడు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నారు ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు చక్కటి చిరునవ్వులతో వాలంటీర్లు ఇంటికే వచ్చి పెన్షన్ డబ్బులను చేతికందిస్తున్నారు ఈ మేనిఫెస్టోలో ఆ పెన్షన్ డబ్బుల మొత్తాన్ని మూడు వేల ఐదు వందలకు పెంచుతామని స్పష్టంగా ప్రకటించారు జగన్ అది కూడా ఎప్పుడు చేస్తారో ముందే చెప్పారు ఎనిమిది జనవరిలో రెండు వందల యాభై రూపాయలు రెండు వేల ఇరవై తొమ్మిది జనవరిలో మరొక రెండు వందల యాభై రూపాయలు పెంచుతామని స్పష్టత ఇచ్చేశారు దేశంలో మరెక్కడా లేనంతగా అరవై ఆరు లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని వచ్చే ఐదేళ్లు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పారు చదువుతోనే ప్రజల జీవితాల్లో మార్పులు సాధ్యమని నమ్మారు జగన్ పేదలు చదవాలంటే వారికి ఆర్థిక సాయం ఇవ్వాల్సిందేనని భావించారు అందుకే గత ఎన్నికల్లో చదివించే పేద తల్లులకు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు అన్నట్టుగానే జగనన్న అమ్మఒడి పేరుతో ఏటా పదిహేను వేల రూపాయల సాయం అందించారు ఈ ఐదేళ్లుగా ఇస్తున్న జగనన్న అమ్మఒడిని మరొక రెండు వేలు పెంచుతామని కొత్త మేనిఫెస్టోలో చేర్చారు జగన్ అడ్డగోలుగా అంత పెంచుతాం ఇంత పెంచుతాం అనుకుంటా ఎంతో స్పష్టతనిచ్చారు గత ఐదేళ్లలో నలభై నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల మంది ఆడపడుచులకు అమ్మఒడి కింద ఇరవై ఆరు వేల కోట్ల అందిస్తే ఇకపై ఏటా పదిహేడు వేల రూపాయల చొప్పున ఐదేళ్లలో ఎనభై ఐదు వేల రూపాయలు ఆడబిడ్డలకు అందించనున్నారు దేశానికి అన్నం పెట్టే రైతన్నకు అండగా నిలిచారు జగన్ చెప్పిన దానికంటే ఎక్కువే చేసి చూపించారు పెట్టుబడి సాయాన్ని గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నా పెంచారు ఐదేళ్లలో ఏటా పదివేల చొప్పున యాభై వేలిస్తామని చెప్పిన జగన్ మధ్యలోనే పదమూడు వేల ఐదు వందలకు పెంచారు అప్పుల కోసం రైతులు వడ్డీ వ్యాపారుల ముందు దెవరించే కష్టాన్ని కడతీర్చారు ఈసారి మేనిఫెస్టోలోనూ ఆ మొత్తాన్ని మరింతగా పెంచుతామని చెప్పారు ఇప్పుడు ఇస్తున్న పదమూడు వేల ఐదు వందలు ఇకపై పదహారు వేలకు పెంచుతామని మేనిఫెస్టోలో ప్రకటించారు పన్నెండు వేల ఐదు వందలు నాలుగు ఏళ్ళు అన్నాము అలాంటిది ఐదేళ్లు చేసి పదమూడు వేల ఐదు వందలు చేసినందులో అరవై ఏడు వేల ఐదు వందలు అయింది ఇది మేము పెంచిండేది ఒకటి ఫస్ట్ది సెకండ్ అవసరం లేదని అనలే రైతు రుణమాఫీ అవసరం లేదు రైతులకు అవసరం లేదంలే స్టేట్ భరించగలిగిన దాంట్లో ఉంటుందా లేదా స్ట్రెచ్ చేయగలిగిన దాంట్లో అనేదాన్ని చూస్తూ దీని బదులు వాళ్ళను హోలీస్ హో సమగ్రంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టేవి వాళ్ళకు సపోర్ట్ సిస్టమ్స్ డెవలప్ చేయడం మీద దృష్టి పెట్టేవి ఇప్పటికీ ఆరోగ్యశ్రీని ఇరవై లక్షల రూపాయలకు విస్తరించారు ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఎలాంటి ఆపరేషన్లైనా ఇరవై ఐదు లక్షల రూపాయల్లోపు ఖర్చులను ప్రభుత్వమే భరిస్తోంది ఇకపై కూడా భరించనుంది వివిధ వృత్తుల వారికి ఇచ్చే డబ్బులను ఇకపైనా కొనసాగిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు సీఎం జగన్ మత్స్యకారు భరోసా కింద యాభై వేలు చేనేతలకు ఏడాదికి ఇరవై నాలుగు వేల చొప్పున ఐదేళ్లలో లక్ష వేలు అందివనున్నారు వైఎస్సార్ కాపు నిస్తం పథకం కింద నాలుగు దఫాల్లో అరవై వేల నుంచి లక్ష వేలకు పెంచనున్నారు నాలుగు దఫాల్లో ఈబీసీ నిస్తం నలభై ఐదు వేల నుంచి లక్ష ఐదు వేల రూపాయలకు పెంచుతామని చెప్పారు మత్స్యకారు భరోసా కింద ఐదు విడతల్లో యాభై వేలు అందించనున్నారు మహిళలకు సున్నా వడ్డీ కింద మూడు లక్షల రుణం వాహనమిత్రను లారీ టిప్పర్ డ్రైవర్లకు కూడా విస్తరించబోతున్నారు ప్రమాద బీమా పది లక్షల రూపాయలు అందించనున్నారు స్విగ్గీ జొమాటో లాంటి గిగా సెక్టర్ ఉద్యోగులు ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి కూడా వైఎస్సార్ బీమా వర్తింపజేయనున్నారు వైఎస్సార్ కళ్యాణమస్తు షాదీ తోఫా లానేస్తం కొనసాగిస్తూ అన్ని వర్గాల అభివృద్దికి పూచీ తనదే అంటున్నారు జగన్ అర్హులైన ఇళ్ల స్థలాలు లేని వాళ్లందరికీ కూడా ఇళ్లు ఇవ్వాలని కంకణం కట్టుకున్నారు జగన్ ఇప్పటికే ముప్పై ఒక్క లక్షల మంది అక్క చెల్లెమలకు ఇళ్ల పట్టాలు అందించారు ఇప్పటికే ఇరవై రెండు లక్షలకు పైగా ఇల్లు కట్టిన జగన్ వచ్చే ఐదేళ్లలో మరొక పది లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతామని మేనిఫెస్టోలో ప్రకటించారు అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతమై ఉండకూడదని భావించిన జగన్ అన్ని ప్రాంతాలకు విస్తరించాలని మూడు రాజధానులను ఎంచుకున్నారు మళ్లీ అధికారంలోకి రాగానే విశాఖ నుంచి పాలన కొనసాగిస్తామని మేనిఫెస్టోలో స్పష్టంగా ప్రకటించారు రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ గా విశాఖను తీర్చిదిద్దామని అన్నారు రాజధానిగా అమరావతి న్యాయ రాజధానిగా కర్నూలును తీర్చిదిద్దుతామని ప్రకటించారు ఒక్క మాట మాత్రం నిజం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అమలవుతున్న పథకాలను ఆపడం ఎవ్వరి తరం కాదు అమ్మఒడి ఆరోగ్యశ్రీ ఫీజ్ రియంబర్స్మెంట్ రైతు భరోసా ఈ పథకాలన్నీ కొనసాగించాల్సిందే ప్రభుత్వం హంగు ఆర్భాటాలకు పోకుండా ఎంతో ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ కడుపు కట్టుకుని పేదల కడుపు నింపుతుంటే ఈ పథకాలు అమలవుతున్నాయి ఇంతకన్నా ఎవరైనా ఎక్కువ చేస్తామంటే అవి కాని హామీలే అమలుకు నోచుకొని నీటి మీద రాతలే ఇప్పుడు మళ్ళీ సూపర్ సిక్స్ అంటున్నాడు మళ్ళీ సూపర్ సెవెన్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ సిక్స్లకు ఈ సూపర్ టెన్లకు ఈ సూపర్ సిక్స్లకు చంద్రబాబు చెప్పి ఈ సూపర్ టెన్లకు అసలు ఎంత ఖర్చు అవుతుంది ఇది సాధ్యమేనా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్ మళ్ళీ ఇదే కూటమి ఇదే సంతకం మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్ మాట విలువెంత మాటకున్న పలుకుబడి ఎంత ఎంతంటే ఒక కొలబద్ద ఉందా ఉంటే అదేంటి ఒకటో తారీఖు తొలి సంచవేళలో వాకిట్లో నిలబడే ఆ భరోసా పేరే ఆ మాట అవ్వా బాగున్నావా తాత బాగున్నావా అంటూ చేతిలో పెట్టే ఆ పెన్షన్ పేరే మాట అవ్వ అమ్మ అక్క చెల్లి తాత ఇది ఏ రాజకీయ నేత కల్పని బంధుత్వం ఇంట్లో మనిషిగా ఇంటి మనిషిగా తాను మనము వేరు కాదన్న భావమే ఆ మాట జనానికి ఏం కావాలో అందుకు జగన్ ఏం చెయ్యాలో జనం సంతోషం కోసం ఎలా చేయాలో అందుకు జగన్ ఎలా అడుగ్యాలో ఇదే ఆలోచన ఇదే ఆచరణ అందుకే జగన్ అంటే జనం జనం అంటే జగన్ ఆ మాట ఆ బాటకు మరొక పేరే Jack.